తెలంగాణలో రాహుల్ టూర్ కు బ్రేక్ ఎందుకు? వరంగల్ వేదికగా రాహుల్ టూర్ ఫిక్స్ చేసిన టీ కాంగ్రెస్. రుణమాఫీ కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్. ఒకే విడతలో రుణమాఫీ హామీ ఇచ్చిన కాంగ్రెస్, మూడు విడతలైనా అందరికి అందని మాఫీ సొమ్ము. కాంగ్రెస్ హామీలపై ప్రతిపక్షాల విమర్శలు. ఆశగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు. తెలంగాణ కే కిసీ భీ కిసాన్ కో ఘబరానే కీ జరూరత్ నహీ హై. జైసే హీ కాంగ్రెస్ పార్టీ కీ యహాన్ సర్కార్ బనేగీ, వైసే 2 లాఖ్ రూపే కా కర్జా మాఫ్ హోగా ఔర్ ఆప్కో సహీ ఎంఎస్పీ మిల్నీ షురూ హో జాయేగీ. ఆప్కో జ్యాదా సమయ రుక్నే కీ జరూరత్ నహీ హై. ఆప్ ఘబరాయే మత్, డరియే మత్. యే కామ్ కుచ్ హీ మహీనే మే కాంగ్రెస్ పార్టీ కర్కే ఆప్కో దే దేగీ. యే ఖోఖలే శబ్ద నహీ హై, యే తెలంగాణ కే సప్నే కో పూరే కర్నే కా పెహలా కదమ్ హై. కిసానో కీ మదద్, కిసానో కీ రక్షా కే బినా తెలంగాణ కా సప్నా పూరా నహీ హో సక్తా హై. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతనే లేకుండా పోయింది. అధికారం రాకముందు ఒక మాట, వచ్చాక మరో మాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు నాడు వరంగల్ వేదికగా రాహుల్ చేసిన ప్రసంగం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులే నిదర్శనం. దీంతో తాను చెప్పిన మాట అమలు చేయలేదని తెలంగాణకు రాలేక రాహుల్ మోకం చాటేస్తున్నాడట. మొత్తానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ కు బ్రేక్ పడింది. వరంగల్ రైతు డిక్లరేషన్ సమయంలో అధికారంలోకి వస్తే రైతులందరికీ 2 లక్షల రూపు రుణాలు మాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన హామీ వేదికగానే వరంగల్లో రాహుల్ కు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేయాలనుకుంది టీపీసీసీ. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. 5 లక్షల మంత్ ఎండ్ మీటింగ్ పెడదామా రాహుల్ గాంధీని పిలిచి? పెడదాం సార్, తప్పకుండా పెడదాం సార్. మళ్ళీ మీరు అందరు రైతులు వస్తారా? చాలా మంది వస్తాం సార్. మీరు రైతులు ఇక్కడ వరంగల్ జిల్లాలో దాదాపుగా రైతు, వరంగల్ జిల్లా అంటేనే రైతు సార్. ఇక్కడ చాలా మంది వస్తాం సార్. మీ తరఫున ఢిల్లీ పోయి మేము రాహుల్ గాంధీ గారిని పిలవచ్చా వరంగల్ కు రమ్మని? వస్తా సార్, నేను వస్తా సార్, కంపల్సరీ వస్తా సార్. అదే అదే, మరి మీ తరఫున అందరి తరఫున పోయి రాహుల్ గాంధీ గారిని వరంగల్ కు పిలిస్తే నెలాఖరికి మరి పెద్ద సభ పెడదాం. ఓకే సార్, కంపల్సరీ నేను వస్తా సార్. మేము అందరు మా రైతులందరినీ తీసుకుని వస్తా సార్. ఓకే ఓకే, ఎల్లయ్య మంచిది, సంతోషం. వరంగల్ సభ పెట్టుకుందాం అయితే. మరి అధికారంలోకి వచ్చిన అనంతరం 3 విడతల్లో రైతు రుణాలు మాఫీ చేశారు. కానీ ఈ రుణమాఫీపై ప్రతిపక్షాల విమర్శల కంటే రైతుల నుంచే ఎక్కువగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రాహుల్ తన తెలంగాణ టూర్ను విరమించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది. ఇయాల ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది. తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి 8 నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా ఈ రోజు మనము నిలబడ్డాము. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 విడతల్లో రుణాలు మాఫీ చేస్తామంది. అదే విధంగా మొదటి విడతలో 11,34,412 మంది రైతులకు 6,34 కోట్లతో రుణాలు మాఫీ చేసింది. రెండో విడతలో 6,40,223 మంది రైతులకు 6,190 కోట్లు విడుదల చేసింది. ఇక మూడో విడతలో దాదాపు 15,000 కోట్లతో 14.45 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ మాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే మొదటి 2 విడతల్లో రుణమాఫీ లబ్ధి పొందిన వారిలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. కానీ ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక షరతులు వర్తిస్తాయని చెప్పడంతో అటు ప్రతిపక్షాలు ఇటు రైతులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు రేషన్ కార్డు నిబంధన కూడా తప్పనిసరి చేయడంతో అర్హులైన రైతులు కూడా ఈ నిబంధనలతో అనర్హులయ్యారు.
అధికారంలోకి వచ్చేదాకా ఓ మాట, వచ్చాక మరో మాట చెబుతోందని విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ 9 తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఏకకాలంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంతమందినే అర్హులుగా చేయడంతో రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50% పైగా రైతులకు రుణాలు మాఫీ కాలేదని, బ్యాంకుల్లో మాఫీ సొమ్ము జమ కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 49741 మందికి మాత్రమే 100,000 రూపాయలు మాఫీ. వికారాబాద్ జిల్లాలో 46,000 మంది రైతులకే మాఫీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో 153,168 మంది రైతులకు మాత్రమే 100,000 రూపాయల రుణమాఫీ అయింది. దీంతో మాఫీ చేయమని ఎవరు అడిగారు? ఆస్తులు కల్పించి రైతులను ఎందుకు మోసం చేశారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. తెచ్చుకోండి బ్యాంకులు అర్జెంటుగా 2,00,000 రూపాయలు నేను రాగానే 9 నాడు మాఫీ చేస్తా అని చెప్తే ఒక్క బ్యాంకు పైసలు ఇస్తలేదు 2,00,000 రూపాయలు. ఏ రైతు పోయినా కూడా అటు బ్యాంకులలో రాక మీ మాట నమ్ముకొని మళ్ళీ రైతాంగం వడ్డీ వ్యాపారులతోనికి బాట కట్టాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. ఇది ఎందుకు ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టేయాలి రైతుల్ని? ఎందుకు ఆశలు కల్పించాలి? ఎందుకు వాళ్ళకి భ్రమలు కల్పించాలి? ఆనాడే చెప్పినాం మేము. మొత్తానికి 3 విడతల్లో రుణాలు మాఫీ చేసినా రైతులు మాత్రం సంతృప్తిగా లేరు. లిస్టులో పేరున్నా కొందరికి బ్యాంక్ ఖాతాలో మాఫీ సొమ్ము జమ కాలేదు, మరికొందరికైతే లిస్టులో అసలు పేరే లేదు. దీంతో మాఫీ కోసం ఆశగా రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విమర్శల నేపథ్యంలోనే రాహుల్ తన టూర్ను విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకే దఫాలో రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 3 దఫాల్లో కూడా అందరికీ అందకపోవడంతో తెలంగాణకు వస్తే విమర్శల పాలవుతామని, టీ కాంగ్రెస్ నేతలకు టూర్ కోసం సమయం ఇవ్వలేదని రాజకీయ వర్గాల్లో నడుస్తున్న టాక్.